ప్రభుత్వం ఇచ్చిన 144 జీవో మా బేడబుడగ జంగాల సామాజిక వర్గానికి ఊరితాడుగా మారిందని బేడబుడగ జంగాల సామాజిక సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రాక్షల దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. మా బుడగ జంగాల సామాజిక వర్గానికి ఇంతవరకు మా కులానికి కుల ధ్రువీకరణ పత్రములు లేక ప్రభుత్వాలు ఇచ్చే వివిధ సంక్షేమ పథకాలకు దూరమయ్యామని అన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుల ధ్రువీకరణ పత్రాలు లేక మా బేడ బుడగ జంగాలకు చెందిన లక్షలాది మంది పిల్లల చదువులు ఉద్యోగాలు ఉపాధి లేక ఊరూరా ఇంటింటా తిరుగుతూ భిక్షం ఎత్తుకుని కడుపు నింపుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుతో మా సామాజిక వర్గాన్ని కూడా కుల ధ్రువీకరణ పత్రాలు అందించి మా వర్గానికి కూడా సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. తీసుకోవడం లేదు. తర్వాత పది నరేంద్ర మోడీ 10,000 రూపాయలు వ్యాపారస్తులకు చిన్న చిన్న కోట్లు బిందెలు ప్లాస్టిక్ అమ్ముకునే వాళ్ళకి ఇస్తున్నాడు. అది కూడా ఆ 10,000 పథకం కూడా రావడం లేదు. రెండోది వచ్చేసి 18,750 రూపాయలు ఇస్తున్నాడు. అది కూడా మహిళలకు ఇస్తున్నాడు. అది కూడా మా బేడబుడగజనానికి రావడం లేదు. మేము చేసుకున్న పాపమ ఇంత అన్నాయానికి మేము కురిగడచడానికి మీ గవర్నమెంటే కదా. ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాను గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తాను ఇతర దేశాలకు పోండి చదవడానికి కూడా చెప్పినాడు. ఆయన చేసి పోయాడు, అది కూడా రాలేదు. తర్వాత వచ్చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి పాదయాత్ర చేసేటప్పుడు ఎప్పుడు కూడా మాకు ఏడ పాదయాత్రలు మేము అడ్డుకుంటే కూడా మీ ఫస్ట్ మీ బేడబుడగ సంఘాలకి సంతకం పెడుతున్నా, 144 జీవో తీసేస్తా, ఎమ్మడి తక్షణమే నేను వచ్చిన తక్షణమే మీకు సర్టిఫికెట్లు ఇస్తాను, మంజూరు చేస్తాను. ఎన్నో హామీలు ఇచ్చాడు, ఎన్నో చేసిండు. వాళ్ళ నాయన కారి నుంచి కూడా మాకు హామీలు ఇచ్చాడు. ఇంతవరకు కూడా ఒక హామీ కూడా మాకు నెరవేరలేదని మేము కోరుకుంటున్నాం. చాలా బాధపడుతున్నాం. మా బీద పరిస్థితి కొట్టాలు చూడండి, నీళ్ళు వస్తుండయి, ఇళ్ళకి నీళ్ళు వస్తుండయి, పట్టించుకునే నాదులు లేదు. కాబట్టి మాకు ఇండ్లు కూడా గవర్నమెంట్ ఇస్తాను, అందరికీ అన్ని కులాలకి ఇస్తున్నాడు. మాకు పట్టాలు ఇవ్వడం లేదు, ఇండ్లు రావడం లేదు, ఏది రావడం, ఏ పథకం కూడా మా గవర్నమెంట్ నుంచి మేము నోసుకున్న పాపం లేదు. ఇది స్థలం కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని కోరుకుంటూ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఇది తెలుసుకొని ఈ పిల్లలకి స్కాలర్షిప్లు రావడం లేదు. మాకు తక్షణమే సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మన రాయలసీమ కోస్త ఆంధ్ర పైన బుడగ జంగాలు లేరని పయనించి వచ్చింది. తెలంగాణ ఉన్నారు, మహారాష్ట్ర ఉన్నారు, గుజరాత్ ఉన్నారు, స్టేట్ పైన ఇండియా పైన మొత్తానికి బుడగ జంగాలు ఉన్నారు. ఈ రాయలసీమ కోస్త ఆంధ్రలో బుడగ జంగాలు లేరని పయనించి వచ్చింది. మా పిల్లలు లక్షల మంది పిల్లలకి ఉద్యోగాలు లేవు, మాకు ఎవరు పట్టించుకోవడం లేదు, మాకు పిల్లలకు ఉద్యోగాలు లేవు, మాకు పింఛన్లు లేవు, ఏం లేవు. మన 17,50,000 ఎంతో ఇచ్చినారు పిల్లలకి. ఆడపిల్లలకి 45 వయసు వాళ్ళకి 18,000 ఇచ్చినాడు. పింఛన్ 10,000 అని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినాడు. వ్యాపారస్తులు చేసే వాళ్ళు కూడా 10,000 అని వచ్చేది కూడా అవి క్యాన్సల్ అయిపోయినాయి. అన్నిటికీ క్యాస్ట్ కావాలి, అన్నిటికీ క్యాస్ట్ కావాలంటుంది. మాకు ఓటేసేటప్పుడు క్యాస్ట్ ఉండాలని అడగొచ్చు కదా, అప్పుడు కూడా ఓటేమీ వేసినాం, మాకు క్యాస్ట్ లేదంటుంది. అందరికీ ఓటేసిన వాళ్ళకి అందరికి ఇచ్చినాం. జగన్కి ప్రతి ఒక్కరు ఓటేసినాం, ప్రతి ఒక్కరూ ఇచ్చినాం ఓటు. ఒక ఇల్లు తప్పకుండా బుడగ జంగాల కాలేజీలో జగన్కే వేసినాం మా ఓటు. వైఎస్ఆర్ పార్టీకి వేసినాం. అందరూ సెలవు చేసుకున్నాం. మా బుడగ జంగాలు కాపాడాలి ముఖ్యమంత్రి అని సెలవు చేసుకున్నాం.